టాలీవుడ్ బడా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం త్రిబులార్. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్లు హీరోలుగా నటిస్తున్నారు. వీరిద్దరూ స్వాతంత్ర సమరయోధుడి పాత్రలో నటిస్తున్నారు. ఒకరేమో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుంటే మరొకరు కొమరంభీం పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ కానీ, దీనికి సంబంధించిన ఎటువంటి లుక్లు పోస్టర్లు కానీ ఇప్పటిదాకా రిలీజ్ చేయకుండా జాగ్రత్త పడుతున్నాడు ఎస్ఎస్ రాజమౌళి. దీనికి కారణం సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించిన కొమరంభీం లుక్ కానీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లుక్ కానీ ఇప్పటిదాకా రిలీజ్ కాకపోవడంతో మెగా నందమూరి అభిమానులు కొంత ఆందోళన చెందుతున్నట్టు సమాచారం అందుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ కానీ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే, అప్పట్లో లవర్ బాయ్గా తన నటనకంటూ మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు లవర్ బాయ్ తరుణ్. ఇక ఆ హీరోని మళ్ళీ త్రిబులార్ సినిమాలోకి నటించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే, త్రిబులార్ కథ ఆధారంగా కొమరంభీం పాత్రలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఓ పవర్ఫుల్ రోల్ ఉందట. సో ఆ రోల్కి ఎవరు కరెక్ట్గా న్యాయం చేస్తారని వెతుకుతుండగా ఎస్ఎస్ రాజమౌళి తరుణ్ణి సంప్రదించినట్లు సమాచారం అందుతుంది. ఇక ఈ సినిమాలో తరుణ్ణి ఓ పవర్ఫుల్ పాత్రలో, కొమరంభీం పాత్రని సపోర్ట్ చేసే పాత్రలో తీర్చిదిద్దబోతున్నారట మన ఎస్ఎస్ రాజమౌళి. ఇటీవలే తరుణ్కి ఫోన్ చేసి కథ చెప్పి ఈ సినిమాలో నటించాల్సిందిగా కోరారట. దానికి తరుణ్ కూడా పచ్చజెండా ఊపేసినట్టు సమాచారం అందుతోంది. ఇక ప్రస్తుతం ఈ వార్త పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగచక్కర్లు కొడుతోంది. ఈ విషయం ఎంతవరకు నిజమో కాదో తెలియదు, కానీ ఈ విషయం గురించి పక్కాగా తెలియాలి అంటే ఈ విషయంపై చిత్ర టీమ్ క్లారిటీ ఇవ్వాల్సిందే. ఇక ఈ సినిమాలో తరుణ్ నటిస్తే మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడితే మళ్ళీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటాడనేది కొంతమంది అభిప్రాయపడుతున్నారు.